పెద్ద తరహాగా వ్యవహరించాల్సిన వాళ్ళల్లే ఆ వివాదాలు ఇరుక్కుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే అందులో కేసినేని నాని గారు మెయిన్ కదా. ఇప్పుడు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం జోక్ ఏంటంటే థర్డ్ ప్లేస్ లోనో ఫోర్త్ ప్లేస్ లో రెబల్స్ ఉన్నారు. ఇప్పుడు 455 స్థానాలు. ఇప్పుడు రకంగా చెప్పాలంటే వైసీపీ చాలా చోట్ల పోటీ పడింది రెబల్స్ తో. అంటే దాన్ని బట్టి ఏంటి ప్రతి చోట ఉంటారు. అదే నేననేది ఈయన పెద్ద రకంగా అయితే ఏం చేయాలా, స్థానికంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళకు వదిలే మేయర్ క్యాండిడేట్కి ముగ్గురు ఎమ్మెల్యేగా, ఇప్పుడు విజయవాడ ఉంది ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ముగ్గురిని పిలిచి ఒక మేయర్కి సంబంధించి డిసైడ్ చేసి వాళ్ళ వాళ్ళ కార్పొరేటర్ని వాళ్ళకు వదిలేసి అలాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఆ ఏరియా ఎమ్మెల్యేకి వదిలేస్తే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఎమ్మెల్యే క్యాండిడేట్కి వదిలితే వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్ కార్యకర్త వింటాడు. ఇక్కడ కార్యకర్త డైరెక్ట్ చంద్రబాబుకి, కౌన్సిలరు డైరెక్ట్ చంద్రబాబుకి, ఎమ్మెల్యే క్యాండిడేట్ డైరెక్ట్ చంద్రబాబుకి, అంటే ప్రతిదీ ఆయన దగ్గరికే పంచాయతీ వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుంది, నష్టపోయినా కూడా డైరెక్ట్గా చంద్రబాబు టార్గెట్ అవుతుంది. ఇప్పుడు అదే కనుక ఈ మాట అనేసి లోకల్ వాళ్ళు చూసుకుంటారు అనుంటే దాని ఇంపాక్ట్ ఏముండేది, వ్యతిరేకంగా ఏదో తేడా వచ్చినప్పుడు వెళ్ళారు లేవయా అంతేగాని అని ఉంటారు. ఇంత చేసినప్పుడు ఆ రిజల్ట్ కనబడాలి నీకు పోని. జగన్ గ్రౌండ్ లెవెల్ది మానిటర్ చేయకపోయినా అంత రిజల్ట్ వచ్చింది. దీని మీద రేపు పొద్దున్న రిజల్ట్ ఎంత వస్తుందనేది చూస్తారు. చూసినప్పుడు ఆయన ఏమి మానిటర్ చేయకుండా ఆయన ఇచ్చింది ఏంటి, స్వేచ్ఛ తన నాయకుడికి. ఒకటి నియోజకవర్గంలో కొన్నేళ్ళు పెట్టనీళ్ళు ఆయన, ఎంపీ కూడా వెళ్ళి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టల, ఎమ్మెల్యేలకు వదిలేశాడు. ఇక్కడ ఎంపీ ఏళ్ళు పెడుతున్నాడు, ఎమ్మెల్యే ఏళ్ళు పెడుతున్నాడు, ఎమ్మెల్సీ ఏళ్ళు పెడుతున్నాడు ఒక్కో చోట. ఇది వాస్తవంగా అవసరమా అంటే ఇన్ని గ్రూపులు నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు అంటే అంత పెద్ద పార్టీ అయి ఉండి సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందా? సమన్వయ లోపం అనను నేను, కోఆర్డినేషన్ అనవసరమైన ఛాన్స్ ఇవ్వటం. అవతలవాడికి హక్కు ఇవ్వాలి కదా. ఇప్పుడు విజయవాడ వెస్ట్ ఒక ఆయన కంటెస్ట్ చేశాడు, లీవ్ హిమ్, వాళ్ళకిద్దరు కొద్దులు వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు అతనికి నాయకుడు అనే ఫీలింగ్ వస్తుంది కదా, నేను నాయకుడిని, నా చేతిలో ఉంది ఏరియా పార్టీ అనేటువంటిది కదా నువ్వు చేయాల్సింది. అది చేయకపోవడం వల్ల ఏమైంది, ఇదే దాని ఇంపాక్ట్ ఇక్కడ వచ్చింది. నువ్వు ఈ నాయకుడు డేంజరు, వీడు తేడా వస్తున్నాడు అనుకున్నప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ని తయారు చేయాలి. మిగతా చోట్ల అతనికి ఆ హక్కు ఇవ్వాలి. ఆ హక్కు ఇవ్వట్లా. ఇప్పుడు ఇక్కడ 151 ఎమ్మెల్యేలు ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళతో మానిటర్ చేసుకుంటుంది మినిస్టర్ అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు రావట్లేదు. అక్కడ వైవి సుబ్బారెడ్డి రావట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు. నీకు నీ పార్టీ ఇంకా అనుభవం పార్టీ కదా, ఇంకా జాగ్రత్త ఉండాలి. ఇంకోటి ఇది నువ్వు ఓన్ చేసుకోకుండా ఉండాలంటే అనుకోటి, ఎందుకంటే ఇది 3 ఏళ్ళు ఉన్నప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏం చెప్పినట్టే పెన్షన్లు పోతాయి అని భయం ఉండొచ్చు, వాళ్ళు భయపెట్టచ్చు కూడా. భయపెట్టేది ఏముంటుంది, అది ఇప్పుడు నువ్వే చెప్తావు కదా నేను ఎందుకు వేయాలి, నీకు ఎంత సేవ చేసినా కూడా అని వాళ్ళు అదే మాట అంటారు. నువ్వు చెప్తేనేమో బుజ్జగింపును, వాళ్ళు చెప్తే బెదిరింపు అవుతుందా. సేమ్ మాటే కదా జరిగింది పోని, ఆ మొక్కలో చెప్తే కనుక ఏమి ఎందుకు వేయాలి నేను ఎంత చేస్తాను. ఇప్పుడు వాళ్ళు అదే అంటారు, ఇన్ని పెన్షన్లు ఇస్తున్నాను, ఇన్ని డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ఎందుకు వేయరు అని అడుగుతారు. దాని 3 ఏళ్ళ గురించి నా భయం ఉంటుంది. ఇప్పుడు ఎవడబ్బా సొమ్మని ఇస్తున్నాడు అని నిన్నకి లోకేష్ గారును చంద్రబాబు గారు, ఆ రోజున ఎవడబ్బా సొమ్మని ఇచ్చారు, నా పెన్షన్ అని ఎట్లన్నావు నువ్వు.